हाई फ्रेंड्स वेलकम टू मई चैनल नेनु मी श्वेता मन वीडियो लांग पेटिकोट गुरिंचि तेलुसुकुंदाम इदि नेर्चुकुंटे ड्रेस नेर्चुकुन्नट्टे मीरु कूडा इलांटि रिकॉर्ड तयारु चेसुकोवालंटे पर्फेक्ट डायग्राम रावाली अंटे पेपर स्केल यूज चेसि डायग्राम वेसुकोवाली సైజెస్ 38 సైజ్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎప్పుడైనా సరే మనకిచ్చే మెజర్మెంట్స్ 38 ఉంటే డివైడ్ 4 వేసుకోవాలి చెస్ట్ డివైడ్ 4 వేసుకోవాలి వెస్ట్ డివైడెడ్ 4 వేసుకోవాలి ఓపెన్ రౌండ్ కూడా డివైడ్ 4 వేసుకొని 1 ఇంచ్ ప్లస్ కలపాలి ఓపెన్ లెంగ్త్ ఓపెన్ విడ్త్ షోల్డర్ బై 2 వేసుకోవాలి నెక్ డీప్ మన ఇష్టం నెక్ విడ్త్ వచ్చేసి బై 12 వేసుకోవాలి బాటమ్ విడ్త్ బై 38 బై 4 వేసుకున్న తర్వాత 2 ప్లస్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ని బట్టి డయాగ్రామ్ ఫ్రెండ్స్ లాంగ్ పెట్ కోట్ కట్ చేయడానికి 2 మీటర్స్ క్లాత్ పడుతుంది ఇది 2 మీటర్స్ క్లాత్ దీన్ని మొత్తం విప్పతీసి 1 లేయర్ తీసుకొని 1 లేయర్ ని కోర్ అంటాం కదా సైడ్ కుండేదాని ఆ కోర్ రెండు కలిపి హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి అలా చివరి వరకు అనేసి చివరి వరకు రెండు కోర్లను తీసుకొని చివరి వరకు తీసుకోవాలి ఇప్పుడు దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల వన్ సైడ్ వచ్చేసి మన సైడ్ వచ్చేసి 2 ఫోల్డింగ్ వస్తది మనకి ఆపోజిట్ సైడ్ 4 ఓపెన్ సైడ్ వస్తది పైన రైట్ హ్యాండ్ సైడ్ అసలు ఓపెన్ ఉండదు అక్కడ మనం షోల్డర్ పెట్టుకోవాలి చూడండి ఇదే ఫోల్డింగ్ డ్రెస్ కి కూడా వస్తుంది ఇది కట్టింగ్ గాని స్టిచ్చింగ్ గాని పర్ఫెక్ట్ గా చూసి మీరు నేర్చుకుంటే గనుక డ్రెస్ ఈజీగా కుట్టొచ్చు ఫ్రెండ్స్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి యూస్ వస్తే షేర్ చేయండి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ పెట్టుకుందాం मन कावाल्सिंदी लेंथ वच्चेसी 36 कदा 36 की प्लस 1 कलपाली एंदुकंटे मन की किंद फोल्डिंग चेसी कुट्टडानिकी 1 इंच एक्स्ट्रा अवसरम उंटुंदी काबट्टी 1 इंच एक्स्ट्रा पेट्टुकोवाली फस्ट फुल लेंथ पेट्टुकुन्न तर्वात चंक भागम 7 दग्गर डाट మళ్ళీ 13 అండ్ హాఫ్ ఆర్ 14 దగ్గర డాట్ అది నడుం భాగం అవుతుంది ఓపెన్స్ దగ్గర 19 సేమ్ కరెక్ట్ గా మళ్ళీ రావాలి అంటే సేమ్ 7 14 19 డాట్స్ పెట్టుకున్న తర్వాత 36 ఇప్పుడు ఆ డాట్స్ ని కలుపుకుంటూ మనం స్కేల్ తోని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను లాంగ్ పెటికోట్ మనం ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే డ్రెస్ మనకు అంత ఈజీగా వస్తుంది ఇది బాటమ్ విడ్త్ అంటే కింది సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను కదా అది 1 ఇంచ్ ఎక్స్ట్రా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనం ఓపెన్ అసలు ఓపెన్ లేన్ సైడ్ నెక్ విడ్త్ తీసుకుందాం నెక్ విడ్త్ 6 షోల్డర్ ని ఎప్పుడైనా ఆఫ్ చేయాలి ఆఫ్ చేసినాక 1/2 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించాలి 1 ఇంచ్ తగ్గించండి అది మనకి చంక రౌండ్ అవుతుంది చంక ఎక్కడైతే పెట్టుకుంటామో మనము అక్కడే చెస్ట్ భాగం కూడా వస్తుంది నెక్ డీప్ వచ్చేసి 6 1/2 నెక్ వెడల్పు వచ్చేసి 3 పెట్టుకున్నాము దాన్ని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి కర్వ్ స్కేల్ తో మనం రౌండ్ గా గీసుకోవాలి ఫస్ట్ చంక దగ్గర చెస్ట్ పెట్టుకోవాలి 10 కదా ఇక్కడ 9 పెట్టుకోవాలి మెజర్మెంట్స్ చూసుకుంటూ పెట్టుకోండి 1/2 ఇంచ్ ఎక్కువ పెడుతున్నా కొంచెం లావుగా ఉన్న 1/2 ఇంచ్ అంటే 10 1/2 పెడుతున్నాను నడుం భాగంలో 1 ఇంచ్ తగ్గుతుంది చెస్ట్ వెస్ట్ ఓపెన్ దగ్గర మాత్రం సేమ్ ఈక్వల్ వస్తుంది బక్క వాళ్ళకి కొంచెం లావు కావాలనుకుంటే మాత్రం 1/2 ఇంచ్ పెంచాలి ఇప్పుడు నేను షేప్ గీసుకుంటున్నాను ఇది ఓన్లీ
ఖర్చు లేకుండా మాత్రమే గీసుకుంటున్నాను. ఇది గీసుకోవడం వల్ల యూజ్ ఏందంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా అక్కడ కుట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ చూడన అవసరం లేదు మనకి. అది ఖర్చు. ఖర్చు మనం ఇష్టం 1.5 నుంచి 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓపెన్స్ అంటాం కదా, ఆ ఓపెన్స్కి మాత్రం ఖచ్చితంగా 1 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఎక్కువ పెట్టుకోవద్దు, 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. స్ట్రైట్గా ఉంటే కుట్టేటప్పుడు కిందికి పడిపోయినట్టు ఉంటుంది, అందుకని 1/2 ఇంచ్ మనం పైకి లైన్ గీసుకొని కట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు చంక దగ్గర 1.5 పైకి గీసుకోవాలి, 1.5 పెట్టి రౌండ్ గీసుకోవాలి. సేమ్ ఇదే డ్రెస్కి కూడా మనం అలానే గీసుకుంటాము. అకాశం నాకు రౌండ్ రావటం లేదు అంటే వాళ్ళకి మాత్రం కర్వ్ స్కేల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్ రౌండ్ పెటికోట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు రౌండే వస్తుంది కాబట్టి మనం రౌండ్ గీసుకుంటున్నాము. ఇది డయాగ్రామ్. ఇప్పుడు కటింగ్. ఫస్ట్ కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాం. నెక్, తర్వాత చంక భాగం. చంక భాగం మనము ఓపెన్ సైడ్ పెట్టుకుంటాము, 2 ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రం నెక్ పెట్టుకుంటాము. వీడియో అర్థం కాకపోతే ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూడండి, కానీ మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకొని మీది మీరు కుట్టుకుంటే టైంకి కుట్టుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా కుట్టుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ వస్తే మనం ఏదైనా కుట్టగలుగుతాము. అందుకని ఇప్పుడు నా ఛానల్ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి బేసిక్ నుంచి నేర్పిస్తున్నాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్ కటింగ్ అయినాక ఇలా ఉంటుంది. మనం కుట్టు వేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా ప్రెస్సింగ్ వీల్ అంటారు దీన్ని, దాంతో మనం పెట్టుకుంటే అచ్చు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ షోల్డర్స్ ఒకదానిపైన ఒకటి క్లాత్ పెట్టి షోల్డర్ 1/2 ఇంచ్ అంత గ్యాప్తోని కుట్టేసుకోవాలి. సేమ్ ఇంకొక షోల్డర్ జాయింట్ వేసుకుందాం. తర్వాత చంక భాగం ఓపెన్ చేసి చంక భాగాన్ని ఫస్ట్ క్లాత్ విడదీసి ఎక్కువగా ఫోల్డింగ్ చేయొద్దు, చిన్నగా 1/2 ఇంచ్ అంత గ్యాప్తోని ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్, అంటే డబుల్ ఫోల్డింగ్ చేయాలి. కుట్టేసినప్పుడు కూడా మధ్యలో ఫోల్డింగ్ చివరికి వేయాలి, అంటే ఇటు చివరికి కాదు, ఫోల్డింగ్ అటు చివరికి ఎడ్జ్కి కుట్టేస్తే నీట్గా వస్తుంది షోల్డర్ దగ్గర. అంటే మనం ఉల్టా సీదా కూడా చూసుకొని కుట్టేసుకోవాలి. చంక రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఇంకో సేమ్ ఇంకొకటి చూద్దాము. ఎక్కువగా ఫోల్డింగ్ చేయొద్దు, ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ మళ్ళీ ఫోల్డింగ్. ఇప్పుడు నెక్ చూద్దాం. ఫస్ట్ పైకి అనేసి దాని కింద నుంచి క్లాత్ తీసేసి నెక్ కుట్టుకోవాలి, అప్పుడు రౌండ్గా వస్తుంది. ఇంకొకటి క్లాత్ కుట్టేటప్పుడు మాత్రం, అంటే ఇప్పుడు నెక్ కుడుతున్నాం కదా, రావట్లేదు రౌండ్ కానీ, క్లాత్ని ఏమాత్రం లాగి ఫోల్డింగ్ చేయొద్దు. నార్మల్గా ఎంతవరకు ఫోల్డ్ అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసి ఎడ్జ్కు కుట్టండి. మీరు ఎంత చివరికి కుడితే అంత నీట్గా వస్తుంది. కొంచెం టైం పట్టినా సరే నీట్గా కుడితే మనమే పర్ఫెక్ట్ టైలర్స్ అవుతాము. మనకి రాంది అంటూ ఏది ఉండదండి, ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్ ఫినిషింగ్ అయిపోయింది.
నెక్కు కుట్టాక ఇప్పుడు ఇలా ఉంటుంది ఇప్పుడు మనకి అది కనిపిస్తుంది కదా బ్లూ మార్క్ దానిపైన సైడ్ కు అంటే కచ్చు మనకి 2 ఇంచెస్ ఉంది సైడ్ షేప్ కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ మనం చూసి ఎంత పెట్టాలి ఏం పెట్టాలి ఓపెన్స్ దగ్గర చిన్న కచ్చుగా పెట్టుకుంటే ఓపెన్స్ అక్కడి వరకు ఆపేయాలి ఓపెన్స్ దగ్గర చివరి వరకు తీయొద్దు 1 ఇంచ్ లోపలకే కుట్టేసుకోవాలి మనకు ఓపెన్స్ కుట్టేటప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది డ్రెస్ అంతా కుడతారు పెటికోట్ అంతా కుడతారు ఓపెన్స్ మాత్రం దగ్గర ప్రాబ్లమ్స్ వస్తుంది అందుకని మనకు కరెక్ట్ 1 ఇంచ్ పెట్టుకొని గ్యాప్ పెట్టుకొని లోపల నుంచి కుట్టాలి ఇది ఇంకొక సైడ్ కుడుతున్నాను ఓపెన్స్ ఎలా కుట్టాలో నేను నీట్ గా చూపిస్తాను మిస్ అవ్వకండి ఓపెన్స్ లాంగ్ పెట్ లో కుట్టడం వస్తే మనకి డ్రెస్ లో కుట్టడం ఈజీ 1 ఇంచ్ లోపలికి ఉంది అలా 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి అక్కడ మిషన్ ఒకసారి ఎనక్కి ముందు కనకిత లాక్ పడిపోతుంది మనం ఓపెన్స్ కుట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు 1 ఇంచ్ ఎక్కువగా పెట్టుకున్నాం కదా ఓపెన్స్ కి ఫస్ట్ ఫోల్డింగ్ మళ్ళీ దాన్ని ఆ ఫోల్డింగ్ చేయాలి అప్పుడు అది కొంచెం స్టిఫ్ గా ఉంటుంది ఓపెన్స్ మరీ వెడల్పుగా రావాలంటే కూడా ఓపెన్స్ స్ట్రెయిట్ గా రావు మా 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటే ఓపెన్స్ నీట్ గా స్ట్రెయిట్ గా వస్తాయి ఓపెన్స్ దగ్గర కుట్టే విధానం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏ ఫోల్డింగ్ చేసుకోవాలి కింద ఏ మాత్రం క్లాత్ లేకుండా విడ తీసుకోవాలి అలా 1/2 ఇంచ్ పైకి లాక్ చేసాం కదా మనం అక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టేసి సూది కిందకి దించి పాదం పైకి ఎత్తి సూది మాత్రం ఎత్తొద్దండి సూది ఎత్తితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతది అంటే కరెక్ట్ గా రాదు సూది దించక సూది పైకి ఎత్తకుండా కిందకి అలానే పెట్టి పాదం పైకి ఎత్తి క్లాత్ తిప్పేసి ఇప్పుడు మనం ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా అది ఫోల్డింగ్ చేసుకొని కింద క్లాత్ లేకుండా చూసుకోవాలి చివరి వరకు వచ్చేసి మళ్ళీ సూది దించి పాదం పైకి ఎత్తి క్లాత్ తిప్పాలి సూది మాత్రం కిందనే ఉండాలి సూది పైకి ఎత్తొద్దు పాదం మాత్రమే పైకి ఎత్తి క్లాత్ తిప్పుకొని మళ్ళీ ఓపెన్ చివరి వరకు కుట్టుకోవాలి చూడండి నీట్ గా వచ్చింది సేమ్ ఇంకొక సైడ్ ఓపెన్స్ ఒకాల అప్పుడు చూడకుంటే ఇప్పుడన్నా జాగృతగా చూడండి ఫోల్డింగ్ చేసుకున్న 1/2 ఇంచ్ పైకి వచ్చాక సూది కిందకి దించి పాదం పైకి ఎత్తి క్లాత్ తిప్పాలి తిప్పి కింద ఏ మాత్రం క్లాత్ లేకుండా ఫస్ట్ నీట్ గా చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ మళ్ళీ దాన్ని 1/2 ఫోల్డింగ్ సూది మళ్ళీ కింది తింపి పాదం పైకి ఎత్తి మళ్ళీ తిప్పి చివరి వరకు కుట్టుకోవాలి ఓపెన్స్ కుట్టడం వస్తే డ్రెస్ మనం కుట్టడం ఈజీ లాంగ్ పెట్ కోట్ లో చాలా రకాలు ఉంటాయి మరీ పొడుగ్గా పెట్టుకుంటే నైటీ కిందకి యూజ్ చేసుకోవచ్చు ఇది 36 కాబట్టి ఓన్లీ డ్రెస్ టాప్స్ వరకే వస్తుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆన్ పెట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది లాంగ్ పెట్ కోట్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను